జీవిత రాజశేఖర్ తన పరుగు తీశారంటూ హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి వాటర్ బాటిల్ కోసమే గుణశేఖర్ షాప్ ముందు కారు ఆపానని, దానివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది జరగలేదన్నారు. అయితే తనను అనవసరంగా దుర్భాషలాడారని, అంతేకాకుండా తన కారు డ్రైవర్ను కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో చిరంజీవి అల్లు అరవింద్ పై కూడా జీవిత రాజశేఖర్ ఇలాగే ఫిర్యాదు చేశారని కౌశిక్ రెడ్డి అంటున్నారు. గుణశేఖర్ తన మీద చేయి చేసుకున్న తర్వాతే నెట్టానని, అదంతా సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తోందని కౌశిక్ రెడ్డి చెప్పారు. వారానికోసారి కోర్టు మెట్లెక్కే చరిత్ర జీవిత రాజశేఖర్ దన్నారు. పాపులర్ అయ్యేందుకే జీవిత ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ జెండా మోసిన తనను రౌడీ అనడం కలిచేస్తోందని కౌశిక్ రెడ్డి అన్నారు. అసలు గుణశేఖర్ ఎవరో తనకు తెలియదని ఆయన చెబుతున్నారు. తనపై దుర్భాషలాడినందుకు, గుణశేఖర్పై మర్యాద భంగం కలిగించినందుకు జీవిత రాజశేఖర్ మీద ఫిర్యాదు చేసినట్లు కౌశిక్ రెడ్డి చెప్పారు. కులం పేరుతో దూషించినందుకు తన డ్రైవర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టినట్లు చెప్పారు. తర్వాత ఆయన ఎవరు నాకు తెలియదు, అసలు ఇన్సిడెంట్ గురించి నాకు తెలియదు. ఆయన ఎవరు తెలియదు, నేను ఆయన దిక్కున వెళ్ళిపోయినా ఇక్కడ మాట వెళ్ళిపోయిన తర్వాత నేను కాన్ఫిడెన్స్ ఉండండి. అంటే జీవిత గారు వచ్చి కాంటాక్ట్ ఇచ్చారు, నాకు కూడా తెలియదు మా వైఫ్ కేసు.